అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచమంతా ప్రతి వస్తువు కూడా ఎలక్ట్రిక్ పనిముట్లతోనే నడుస్తుంది. మరి అనుకోని అనుకోకుండా ఒక్కొక్కసారి విద్యుత్ ప్రమాదాలకి గురవడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మనమే కనుక పక్కనుంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని యూట్యూబ్ హెల్త్ టిప్స్ వారు కొన్ని సూచనలు చేశారు. అవి ఉపయోగకరంగా ఉంటాయని ఈరోజు మిత్రులకు తెలియజేయడానికి ఈ విషయం రికార్డ్ చేయడం అయింది. కరెంటు షాక్ కొట్టిన వారిని వెంటనే ముట్టుకోకూడదు, ఎందుకంటే వారిలో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి వారిని పట్టుకున్న వారికి కూడా షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. చాలా విద్యుత్ ప్రమాదాలు ఈ అవగాహన లేకపోవడం వలన జరుగుతుంటాయి. షాక్ కొట్టిన వారు ఏదైనా స్విచ్ ను, కరెంటు వైర్ ను ఇంకా పట్టుకుని షాక్ గురవుతుంటే వారిని ముందుగా ఆ కరెంటు నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. దానికోసం ఎండిపోయిన కర్రలను, గ్లాస్, రబ్బర్, ఆస్బెస్టాస్ వంటి వస్తువులను ఉపయోగించి కరెంటు నుంచి బాధితులను వేరు చేయాలి. షాక్ కొట్టిన వారికి వెంటనే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగించకూడదు. కరెంటు షాక్ కొట్టడం వలన బాగా కాలిపోయి దెబ్బలు తగిలితే ఆ ప్రదేశాలను చల్లని నీటితో కడగాలి. కరెంటు షాక్ కొట్టిన వారు మూర్చపోతుంటే వెంటనే వారిపై వేడిగా ఉండే దుప్పటి లేదా కోట్ను కప్పాలి. దీంతో వారి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కరెంటు షాక్ వలన సీరియస్ అయ్యే పరిస్థితి ఉంటే వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అంబులెన్స్ ను పిలవడమో లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లడమో చేయాలి. కరెంటు షాక్ కొట్టిన సందర్భంలో బాధిత వ్యక్తులకు శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు కృత్రిమ శ్వాసను నోటుతో అందించాలి, లేదంటే గుండెపై రెండు చేతులతో ఒత్తుతూ సిపిఆర్ చేయాలి. వెన్నెముకకు బాగా గాయాలైతే తల, మెడ భాగాలను కదపకుండా చూసుకోవాలి. దీంతో నష్టాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. షాక్ కొట్టడం వల్ల గాయాలై రక్తస్రావం జరుగుతూ ఉంటే శుభ్రమైన గుడ్డతో